ఎన్జి స్కీమ్స్ నడిపే గవర్నమెంట్ గవర్నమెంట్స్ తోటి ఎవరైనా సరే మనందరం ఈ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోటి వీళ్ళ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇది పాలిటిక్స్ అనగానే అందరూ ప్రస్తుతం ఎక్కువ మంది ఎక్కువ శాతం మంది ప్రజలు చాలా సున్నితంగా ఆలోచిస్తారు. అస్సలు గొడవలు జరగవు. నడిచొస్తుంటే సినిమాలో రీరికార్డింగ్ వచ్చినట్టు వెనకాల వేలాది మంది నడిచొచ్చేస్తారు. నాయకుడు ఇప్పుడు అంత తేలిక కాదు. సినిమాల్లో బాగుంటుంది, 2.5 గంటలు కదా కథ ఏముంది, వాళ్ళు రాస్తారు మీద వాళ్ళు చేస్తారు. సినిమా వండుకుంటే నాకు తెలుసు బాగా, అందుకే నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. చాలామంది లీడర్స్ని వైసీపీ లీడర్స్ని చూస్తూ ఉంటే వాళ్ళు వెనకాల రీరికార్డులు పెట్టుకుని తెగ చేసేస్తుంటారు. బాబు నేను మీరు ఎట్లా ఆలోచిస్తే నేను ఎట్లా ఆలోచించి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీళ్ళేంటి ఇట్లా అనుకుంటారు అనుకుంటాను వీళ్ళని చూసి. ఏదో జేకేఎఫ్ కేజీఎఫ్ సినిమాలో రీరికార్డింగ్ తోటి, అలాగే ట్రిపుల్ ఆర్లో ఉండేదో లేదంటే బాహుబలి ఉండే మ్యూజిక్లు పెట్టుకొని వీళ్ళు నడిచేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి అందరికీ అంత సరదా ఉంటే హీరోలుగా దయచేసి అయిపోండి, నేను కూడా చూస్తాను వెళ్ళి థియేటర్. మాకు ఏముంది, నాకేముంది కోరిక, నాకు నిజంగా భవిష్యత్తు అంటే భయం ఉంది. నాకు నా భవిష్యత్తు గురించి భయం లేదు. నేను సినిమా చేస్తే ఒక నేను అనుకున్నట్టుగా సినిమాలు చేస్తే ఒక 25 కోట్లు ట్యాక్సే కడతాను నేను కట్టాను కూడా. నేను అనుకున్నట్టుగా సినిమాలు చేస్తే అందుకే నాకు కానీ నా భవిష్యత్తుకి నేను ఎప్పుడూ ఇబ్బంది పడలా. నేను ఆరాట పడింది భయపడిందల్లా రాబోయే తరాల భవిష్యత్తు కోసం. నిజంగా భయం అంటే ఎందుకు భయం ఉంటుందో మీరు అనొచ్చు, ఇది ఎక్కువ అయితే అనిపించవచ్చు. ఒకసారి జల్సా షూటింగ్ చేస్తా ఉన్నాం. షూటింగ్ చేస్తుంటే హైదరాబాద్లో ఒక సంధ్యా సమయం బిఎన్రెడ్డి హిల్స్ అని చాలా అందంగా ఉంటుంది. అది బేసిక్గా అది మన దక్కన్ పీఠభూమి. అది మనోహర్ గారితో కూడా చాలాసార్లు పంచుకుంటూ ఉంటుంది. ఆ దక్కన్ పీఠభూమి చాలా అందంగా ఉంటుంది. అంటే ఇంత పెద్ద రాయి ఉంటుంది, దానిపైన ఇంత సన్నగా ఇంత రాయి ఉంటాయి, దానిపైన ఇంత దానికి 4-5 ఇంతలు ఉన్న పెద్ద రాయి దానిపైన చిన్న కొన మీద ఆనుకొని ఉంటుంది, పడదు అది కిందకి. అలాంటి ఎన్నో శిల్పాకృతులు ఉన్న ఆ దక్కన్ పీఠభూమిని